నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి, రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భాను కోటేశ్వరి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అక్క. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అక్క, జనరల్గా ఇప్పుడు అందరికీ యూజ్ అయ్యే జనరల్ టాపిక్, బట్ దీనికి ఖచ్చితంగా ఒక మంచి రెమెడీ కావాల్సిందే. సో ఇంటి వాస్తు ఖచ్చితంగా మనం నమ్మాలి. వాస్తు ప్రకారం మన ఇల్లు ఉంటుంది, మనకు కలిసి వచ్చే విధి విధానాలు అన్నీ ఉంటాయి, అలాగే మన జాతకాన్ని బట్టి కూడా. అదేవిధంగా మనం ఇంటిని పెట్టుకునే దాన్ని బట్టి కూడా మన ఇంట్లో లక్ష్మి ఉండాలా లేదా అని చెప్పి అంటారు కదా. అంటే లక్ష్మి స్థిర నివాసాలు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైతే ఇప్పిన బట్టలు అసలు ఉండకూడదు, ఇంట్లో ఉంటే లక్ష్మి ఉండదని కూడా చెప్తూ ఉంటారు. అయితే జనరల్గా ఇది వర్షాకాలం అక్క, ఓకే. ప్రతిరోజు బట్టలు వేసుకుంటారు, విప్పుతూ ఉంటారు, ఆఫీసులకి వెళ్తారు, వస్తారు, విప్పుతారు, బట్ అవి ఆరేద్దామంటే ఆరేసే ప్లేస్ ఉండదు, ఓకే. ఒకవేళ వేసినా ఈ వర్షానికి అవి ఇప్పుడు కూడా ఉరుముతూనే ఉంది, వర్షం వస్తూనే ఉంది. సో ఒకవేళ వేసినా అవి తడుస్తూ అలా ఉంటాయి తప్ప ఆప్షన్ లేదు. అలాగని ఇప్పిని మళ్ళీ వేసుకోలేరు, ఓకే. మళ్ళా వేసుకున్నవి మళ్ళీ ఇప్పాల్సిందే, ఓకే. ఇలా 15-20 రోజులు కంటిన్యూస్గా ఒకవేళ వర్షం వచ్చింది అనుకో అక్క, బట్టలు అనేవే ఉండవు. ఇప్పిన బట్టల సంఖ్య చూస్తే పెరిగిపోద్ది, ఓకే. కొత్త బట్టలేమో ఉండవు. పాయింట్, పెళ్లి పట్టు చీరలతో ఒక్కొక్కసారి బట్టలు ఏమీ లేక ఉన్న పెళ్లి పట్టు చీరలు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పట్టు పంచెలు, లుంగీలు అన్నీ కట్టేస్తారు జెంట్స్ కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట, అది శ్రావణ మాసం, అధిక శ్రావణం, అధిక ఫలితం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట లక్ష్మి స్థిరంగా ఉండాలంటే మరి దీని నుంచి మనం ఎలా రెక్టిఫై చేయాలి? మనకి ఇంట్లో ఇబ్బందులు ఉండకుండా, ఇన్ని బట్టలు అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఏమైనా రెమెడీ, సొల్యూషన్, టిప్స్ అన్నీ ఇచ్చేయాలక్క మీరైతే. సో ఖచ్చితంగా నాకున్న డౌట్ మీ అందరిలో ఉందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఉంటుంది, వస్తుంది. అలాగే జాహ్నవి, అయితే ఇది చెప్పడానికి ముందుగా మీరు ఒక మంచి మాట చెప్పారు. విడిచిన బట్టలు ఇల్లంతా ఎక్కడంటే అక్కడ ఉంటే శ్రీలక్ష్మి అమ్మవారిని అప్రసన్నం కలిగించే విషయం, అమ్మవారికి నచ్చదు. అయితే దానికి క్లైమాటికల్ కండిషన్స్ కూడా మనం చూడాలి. ఇప్పుడు మనం కావాలని పడేస్తున్నామా? బట్టల్ని కాళ్ళతో తొక్కకూడదు, విడిచిన బట్టల్ని కూడా కాళ్ళతో తీసి పడేయకూడదు, కాళ్ళతో తొక్కకూడదు, ఎక్కడంటే అక్కడ ఉండకూడదు. ఎలానే ఈ టాపిక్ తీసుకున్నారు కాబట్టి ఒక చిన్న టిప్పు చెప్పు. అయ్యో చెప్పండి అక్క, అన్నీ అందుకే నేను అనేసాను టిప్స్, ఎందుకంటే ఇది నా ఒక్కదాని, నా ప్రశ్న కాదు. అందరికీ ఏం యూజ్ అవుద్దో అదే నా ప్రశ్న అక్క, దానివల్ల అందరికి ఉపయోగం ఉండాలి. ఎస్ జాహ్నవి, అయితే ఎప్పుడైనా మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా, కొత్త బట్టలు వేసి విప్పేస్తాం కదా, విప్పంగానే వెంటనే దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టకుండా ఆ విప్పిన బట్ట మీద కాసేపు కూర్చోవాలి. ఒక సెకండ్ అన్న కూర్చుంటే మంచిదన్నమాట. మళ్ళీ కొత్త బట్టలు వస్తాయి, మళ్ళీ సన్మంగళాలు జరుగుతాయి మనకి. ఒక్క సెకండ్ అంతే, ఒక్క సెకండ్ కూర్చొని వేస్తే చాలా. వేసేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి విప్పేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి దాని మీద ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూర్చొని, నిమిషం కాదు ఒక్క సెకండ్ కూర్చొని లేస్తే చాలు, చాలా బాగుంటుంది అది. ఇలా అంటే బట్టల గురించి తీసుకున్నారు కాబట్టి ఇంకొక టిప్ ఏంటంటే చెప్పండి. అయ్యో చెప్పండి అక్క, ఇలాంటి టిప్స్ ఎంత ఇష్టంగా ఉంటదో. అంటే మనకి నచ్చిన బట్టలు, విషయంలో అందరూ చిన్న పిల్లలే, ఇన్ని బట్టలు ఉన్నా సరిపోవు. నాణ్యత గల బట్టలు, మన్నిక గల బట్టలు, మన టేస్ట్ కి తగ్గ బట్టలు దొరుకుతాయి. బట్టలు కొనుక్కోవడం అయితే అందరూ కొనుక్కుంటా, ఒకసారి కొనేసుకుంటూ ఉంటాం, నచ్చవు మనకి. ఒకవేళ నచ్చి కొనుక్కుంటే సెట్ అవ్వు మనకి, అది కొన్నాళ్ళ తర్వాత సెట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే కాకుండా మన డ్రెస్, ఇప్పుడు మనం ఒక చోటు బయటికి వెళ్తున్నాము, మనం వేసుకునే డ్రెస్, మన ఆహార్యం అంటే గెస్చర్ అంటారు, మన ప్రజెంటేషన్, మన వే ఆఫ్ స్పీచ్ అవతల వాళ్ళని అట్రాక్షన్ కలిగించాలి, చూడాలనిపించాలి. దానికి వైటల్ రోల్ ప్లే చేసేది ఏంటి? బట్టలు కదా. ఆ బట్టలు మనకి, బట్టలు మంచి బట్టలు దొరకాలంటే ఇదొక టిప్. మనం వేసుకునే డ్రెస్ బట్టే మనల్ని బయట జనాలు ట్రీట్ చేసే విధానం. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ జాహ్నవి, ఇదొక టిప్. రెండో టిప్ ఏంటంటే అమావాస అయిన తర్వాత నల్ల పొడుకు వస్తుంది. మూడో రోజు తదే రోజు నలబాలుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మన ఒంటి మీద, ఇప్పుడు ఇలా చీర ఉందనుకోండి, ఇలా నూలు పోగుంటుంది కదా ఏదో ఒకటి, అది తీసి ఆయనకి ఎలా చూపించాలన్నమాట. నలబాలుడు డ్రెస్ అయితే డ్రెస్, చీర అయితే చీర, ఏదైనా కూడా ఇలా తీసేసేసి అలాగ ఆయనకి పైకి ఇలా చూపిస్తూ వేయాలన్నమాట. నూలు తీసుకొని మాకు ఊలు ఇవ్వు నాయన అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీకు ఇంకొక అమావాస్య తిరిగే లోపల కొత్త బట్టలు వస్తాయి.
100% ఫస్ట్ ఇన్ని బట్టలు వచ్చేస్తున్నాయి సూపర్ 100% వస్తాయి. ఎవరో ఒకళ్ళు పెట్టడం, మనం కొనుక్కోవడం. మనం కొనుక్కోవడం అంటే కొనుక్కుంటాం అనుకోండి ఒక్కోసారి, కాకపోతే మన టేస్ట్కి తగ్గట్టు ఏదో ఒక రకంగా మీరు కొనుక్కోవద్దని భీష్మించి కొను కూర్చున్నా వస్తాయి బట్టలు, అంతే ఏదో ఒక రకంగా వస్తాయి అన్నమాట. సో అది అంటే మీరు ఎలానో బట్టల గురించి తీసుకు. అండ్ ఫస్ట్ బట్టలు వచ్చేయడానికి మార్గాలు చెప్పారు, అంతకన్నా ఏం కావాలక్క. సో ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు మీరు అన్నది 100% రైట్. ఇప్పుడు సన్నగా ఉండేదన్నక్క, చాలా సన్నగా ఉండేదని చాలా బట్టలు కొనేసుకుంది. మీరు ఎంత సన్నగా ఉన్నారో నేను కావాలంటే నా ఫోటోస్ కూడా షేర్ చేస్తాను. సో తీరా కొనేసుకున్న తర్వాత చాలా బట్టలు ఇప్పటికి కూడా ఉంటాయి, మా హస్బెండ్ ఇప్పటికీ తిడతారు, తీసి పడేస్తాను మళ్ళీ సన్నగా అవ్వ పెట్టమంటారు, లేదు నేను అవుతాను అంటాను. సో అవన్నీ వేస్ట్, అవి నిజంగా 100% అవి నాకు ఫిట్ అయిపోయినాయి అనుకో ఎంత బాగుంటుంది. ఇప్పుడేమో లావ్ అయిపోయాను. సో ఇప్పుడు ఈ బట్టలు అప్పు ఇవి పోయినా పర్లేదు, అప్పుడు హెల్దీగా ఉంటాంగా, సన్నగా ఉంటే ఆరోగ్యంగా సన్నగా ఉంటే. సో అదే వెయిటింగ్ ఓకే అయితే మరి లా ఉందనో లేదో నాకు తెలియదు. అయితే అక్క, సో ఇప్పుడు బట్టలు ఎక్కువ బట్టలు మనకు నచ్చినవి మనకు సెట్ అయ్యాయి, అన్ని బట్టలు వచ్చేయాలంటే ఈ రెమెడీస్ బాగా చెప్పారు, మరి ఇప్పేసిన బట్టలను ఏం చేయాలి? బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జాహ్నవి. బట్టలు ఎందుకు మనకి, బట్టలకి శ్రీలక్ష్మి అమ్మవారికి కనెక్షన్ ఎందుకు వచ్చింది? బట్టలు శుక్రుడిని సూచిస్తాయి, మనం వేసుకునే బట్టలు. శుక్రుడు శనేశ్వరుడు కలిసి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ బట్టలు అంటే ఒక 35 ఇయర్స్ దాకా వాళ్ళు అనుకున్న బట్టలు వాళ్ళు వేసుకోలేరు. అంటే అవతల వాళ్ళని చూస్తూ ఇలాంటివి, ఒకవేళ వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి, వీళ్ళకి నచ్చిన మోడల్స్ చస్తే దొరకవు, అవసరం వాళ్ళకి దొరికినవి వీళ్ళకి నచ్చుతాయి అన్నమాట. అలా ఉంటుంది శశి శుక్ర యోగం అంటాం. అంటే శుక్రుడు శనేశ్వరుడు కలిసి ఉంటాయి కనుక 35 ఇయర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన బట్టలు బాగా సమకూర్తాయి. అక్కడ చంద్రుడు కూడా అంటే 35 క్రాస్ అయిన దగ్గర నుంచి బాగా సమకూర్తాయి. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నానంటే, శుక్రుడికి లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది. శుక్ర భగవానుడు లక్ష్మీ అమ్మవారు పుట్టింటి వారు అన్నమాట. అందుకే శుక్రవారమే ఆవిడకి ఇష్టమైన వారంగా అమ్మవారు పెట్టుకున్నారు. అమావాస్య రోజు ఎవరికి బట్టలు ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. అమావాస్య రోజు ఎవరికైనా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, పాత బట్టలు కావచ్చు కొత్త బట్టలు కావచ్చు. అమావాస్య రోజు ఇస్తే కనుక లాసెస్ వస్తాయి. లాసెస్ అంటే బిజినెస్ వాళ్ళకి అయితే, నాకు తెలిసిన వాళ్ళు కూడా మనం చెప్పారు ఈ విషయం, వాళ్ళకి తెలియదు అనుకుంటా బాగుసా, ఉన్న బట్టలు ఉన్నాయా అమావాస్య రోజు ఇచ్చేసే ఇట్లా చెప్పారక్క. సో అయితే చాలా మందికి తెలియకపోవచ్చు బహుశా. సో నేనైతే అమావాస్య రోజు ఇచ్చే ధైర్యం చేయలేదు, అంటే నాకు తెలీదు బహుశా ఇచ్చేదాన్నేమో, మనకి దైవ బలం చాలా బాగుంది, మీ లాంటి అమ్మవారు నా పక్కనే ఉన్నారు, ఇది విషయం మీకు అడగకపోయినా నాకు పవర్ పనిచేసినట్టు. నేను 2 డేస్ తర్వాత ఇచ్చాను బట్ అవునా, ఓకే అది లాసెస్ వచ్చేస్తుంది 100%. ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే ఎలా ఉంటుందో జాహ్నవి, ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు ఇంటి ముందు అమావాస్య రోజే వస్తారు. అసలు అప్పటిదాకా ఎవరు అలా వచ్చి అడగరు, ఇంటి ముందు వచ్చి అడగరు. అమావాస్య రోజు వచ్చి అమ్మ మాకు బట్టలు ఇవ్వండి అమ్మా అని అడుగుతారు. లేదా పొరపాటున ఇంటి ముందు ఎవరైనా ఆడవాళ్ళకి బట్టలు సరిగ్గా లేకుండా అలా వెళ్తుంటే చూసి వేసేసేస్తారు. అలా వేయకుండా డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి కొనుక్కోమని చెప్పచ్చు. అంతేకాని అమావాస్య రోజు బట్టలు ఇవ్వకూడదు, అది టూ చేంజెస్ పాయింట్. నిజంగా నాకు అస్సలు తెలియదు, ఎవరికి తెలియదు, నాకు తెలుసు చాలా మందికి తెలియదు. అమావాస్య రోజు ఇచ్చేయాలేమో, ఇచ్చేస్తే ఆ రోజు అమావాస్య ఒక్క రోజు ఇవ్వకూడదు, మిగతా రోజుల్లో ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం. మంగళవారం ఇప్పుడు తిది ద్వయం వస్తుంది, ఇవాళ అమావాస్య 11 ఇంటికి మొదలయ్యి రేపు పొద్దున్న 8 ఇంటి దాకా ఉందనుకోండి, ఈ 2 రోజులు ఇవ్వకండి, అది కూడా చూడాలి. ఈ మంగళవారం శుక్రవారం పర్వాలేదు, మంగళవారం ఇస్తే మంచిదే కదా, మళ్ళీ మనకి ఇచ్చే స్తోమత పెరుగుతుంది, అంతే కదా. మంగళవారం మారుకొడుతుంది, ఇస్తే మళ్ళీ ఇవ్వడానికి ఉంటుంది. శుక్రవారం కొంచెం సెంటిమెంట్, శుక్రవారం వరకు ఇవ్వకపోవడం మంచిది, అంతే. ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, బాగా అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చేది అందరూ అలానే ఇస్తారు అనుకోండి, బట్ అయినా ఒకసారి చెప్తున్నా, కొంచెం ఐరన్ చేసి ఇస్తే మంచిది, మంచి బట్టలు మంచివే ఇస్తాం అనుకోండి, అలాగా వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తే మంచిది అనమాట. మనకి శుక్రబలం పెరుగుతుంది, పుచ్చుకున్న వాళ్ళకి కూడా శుభం జరుగుతుంది, ఇద్దరికి ఉభయ కుశలపరిగా ఉంటుంది అనమాట. అదే అంటే ఎలానో మీరు బట్టల టాపిక్ తీసుకున్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాం. బిజినెస్ చేసే వాళ్ళకైతే లాస్ వస్తుంది, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే ఉద్యోగంలో సడన్ అబ్స్టాకల్స్ వచ్చేస్తాయి, లేదా ఏదో ఒక రకంగా లాస్ అయితే ఉంటుంది జాగ్రత్త. అమావాస్య రోజు బట్టలు ఇస్తాం, ఓన్లీ అమావాస్య రోజు. సో అందువల్ల ఈ విషయం ఉండాలి. అయితే అసలు మీరు అడిగిన టాపిక్లోకి వస్తే కనుక, ఇప్పుడు వర్షాకాలము అయితే ఇదివరకు కాలంలో అయితే కొంచెం చాలా ఇబ్బంది ఉండేది, ఇప్పుడు మనకి చాలా ఎమ్యూనిటీస్ వచ్చేసాయి. అప్పుడు మనకి వాషింగ్ మిషన్లోనే డ్రైయర్ ఉంటుంది, ఆ డ్రైయింగ్ చేసేసేసి ఆరేస్తే
ఒక ఫ్యాన్ వేసేసా అంటే ఒక 10 నిమిషాల్లో అరగంటలో లేదా ఒక 2-3 గంటల్లో ఆరిపోతాయి. ఆరిన వెంటనే చక్కగా ఇస్త్రీ చేసుకొని ఓపికగా పక్కన పెట్టేసుకుంటే ఇంట్లో బట్టలు అన్న సమస్యలు అంటే కొన్ని ప్రాక్టికల్గా కూడా మనం చూసుకోవాలి కదా. సో ఇది కూడా లేనప్పుడు ఏం చేయాలంటే మీ ఇంటి దగ్గర ఎవరైనా చాకల వాళ్ళు ఉంటే ఉతకమని పురమాయిస్తే వాళ్ళు ఏదో రకంగా ఉతికేసేసి ఆరేసేసి తెచ్చేస్తారు. ఒక్కోసారి కొంతమందికి కొన్ని కొన్ని డబ్బులు ఇచ్చేస్తూ ఉండాలి. డబ్బులు ఇస్తూ ఉంటే మన లివ్ అండ్ లెట్ లివ్ జాహ్నవి, మనం బతకాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు బతకాలి, ఈ డబ్బులన్నీ నేనే దాచుకోవాలని అనుకోకుండా. సో అలా చాకలు వాళ్ళకి ఇస్తూ ఉంటే, చాకలు వాళ్ళకి ఇస్తే మన జన్మజాతకంలో ఉన్న కుజుడు బాగుపడతాడు. గురువులకి పే చేస్తే గురుబలం పెరుగుతుంది, దేవాలయాలకి పే చేస్తే గురుబలం పెరుగుతుంది. అలానే ఏదైనా పెళ్ళికి సంబంధించిన ఆర్గనైజేషన్స్లో డబ్బులు పే చేస్తే శుక్రబలం పెరుగుతుంది. ఎవరైనా ఆడపిల్లల పెళ్ళికి డబ్బులు సహాయం చేస్తే లేదా అంటే నైతికంగా ఏదైనా సహాయం చేయగలిగిన అది శుక్రబలం పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి అన్నమాట. శనిశ్వరుడు బలం పెరగాలంటే వికలాంగులకి సేవ చేయాలి, లేదా వికలాంగులకి ఏదో ఒక సర్వీస్ చేయాలి. పెద్దలకి, వయసులో పెద్దలకి సేవ సర్వీస్ చేస్తే శనిశ్వరుడు బలం పెరుగుతుంది, ఇలాగనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీనికి అలా చేసుకుంటే మంచిది, లేదంటే ఆ బట్టలన్నీ చక్కగా మూట కట్టి ఒక పక్కగా పెట్టేసేసి ఒక నైరుతి మూలం అలాంటి చోట పెట్టేసేసి కొంచెం ఎండ్ వచ్చాక ఉతుక్కుంటే సరిపోతుంది అనమాట. సింపుల్ రెమెడీ, చాలా ఈజీ, కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. బట్ ఇలాంటివి చాలా అవసరం అందరికీ కూడా. సో చాలా వండర్ఫుల్ రెమెడీస్ అందించేసారు అక్క. నిజంగా మన వ్యూస్ అందరికీ కూడా డెఫినెట్గా యూజ్ అయ్యింది అవుతుంది ఈ టాపిక్, బికాస్ ఆఫ్ ఇది అందరి సమస్య, ప్రతి ఒక్కళ్ళ సమస్య. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. లోకా సమస్త సుఖినా భవంతు, మంగళం, నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదండి, ఇదండి బట్టల సమస్య. మరి వర్షాకాలము, బట్టలు ఇప్పిన బట్టలను చాలామంది సఫర్ అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మరి అవేం చేయాలి, ఎలా చేయాలి, దీంతో పాటు ఒక్క పాయింట్తో కొత్త బట్టలు మనం కొనుక్కోవాలంటే అసలు ఏం చేయాలి, దానికి ఉన్న రెమెడీస్ ఏంటి, కొత్త బట్టలు మనకు కావాల్సిన అవుట్ఫిట్ రావాలంటే ఏంటి, ఇదంతా కూడా ఎంత వండర్ఫుల్ రెమెడీస్, చిన్న చిన్నవి బట్ బ్యూటిఫుల్ రెమెడీస్ అందించేశారు. అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్తో పాటు ఆస్ట్రాలజీ స్పిరిచువల్ రెమెడీ కూడా మన అందరికీ అందించారు కదా. సో డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయిపోతే మనకి హ్యాపీగా ఎప్పుడు ఉండొచ్చు. మనం కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే బట్టలు వేసుకుంటామో అప్పుడు మనం మాట్లాడే విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్నీ మారిపోతాయి. డెఫినెట్గా తెలియకుండానే సొసైటీలో, ఆఫీస్లో మన వాల్యూ కూడా పెరుగుతుంది. ఒక్క బట్టలతోనే చాలా చేంజ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఏదో బట్టల గురించేనా అని అనుకోకుండా, అంత సింపుల్గా తీసి పడేయకుండా, డెఫినెట్గా దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అని అనుకుంటూ, మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.